హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాజ్ డైరీ సో నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో ఏముంటుంది స్పెషల్ అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి సో చాలా స్పెషల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ముందుగా అయితే ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి ఈ వీడియోని సో ఇంకా కొంతమందికి రీచ్ వెళ్తుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి నాంపల్లి ఎగ్జిబిషన్ సో ఎయిటీ థర్డ్ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ అన్నట్టు సో ఫుల్ వీడియోలో నేను అన్నీ చూపించాలనుకోవట్లేదు ఓన్లీ నాకు మంచిగా అనిపించినవి అండ్ లాస్ట్ టైంకి ఈ టైంకి ఇంకా కొన్ని యాడ్ అయినాయి కదా అవి చూపిద్దామని అనుకుంటున్నాను వెళ్ళలేని వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా అనిపిస్తుంది చూడండి ఖచ్చితంగా సో ఇది వచ్చేసి ఇన్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సో తెలిసిందే కదా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రాఫ్ట్స్ కానీ క్లోతింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి సో రాజస్థానీ టై స్టైల్ కాశ్మీరీ స్టైల్ ఇంకా చాలా ఉంటాయి అవన్నీ అయితే వీడియోలో చూపిస్తున్నాను సో ఈ టైంలో మనకి మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి రామ్ మందిర్ గురించి కదా సో మీరు కూడా రామ్ మందిర్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచే చేసేసుకోండి ఎందుకంటే వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ దర్శనం చేసుకున్నారు సో ఈ చెట్లు చూసినారు కదా ఈ చెట్లు నార్మల్గా ప్రతిసారి నాంపల్ ఎగ్జిబిషన్కి దీనికి ఒక డిఫరెంట్ లైటింగ్ పెడతారు ఈసారి ఇలా పెట్టారు చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ ఒక చిన్న ఆర్ట్ క్రాఫ్ట్స్ అన్నట్టు అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి కదా మంచిగా చేసినారు చేతులతోటి అండ్ ఇది పాటరీ మనం ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటాం కదా సో ఈ పాటరీ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు పాటరీ చేపిస్తున్నారు చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ పాట పాటరీనే సో ఒక అమ్మాయి అక్కడ చేస్తుంది చూసారా ఎంత అరుస్తున్నారో ఒక పాటలాగా మార్కెటింగ్ చేస్తున్నారు క్లాత్ స్టోర్లో సో మంచిగా ఫన్నీగా ఉందని వీడియో తీశాను ఈ టాయ్ ట్రైన్ వచ్చేసి తిరగడానికి అన్నట్టు ఎవరైతే నడవలేని వాళ్ళు సో నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా పెద్దగా ఉంటుంది కదా ఆ ట్రే టాయ్ ట్రైన్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పెప్సీ ఐస్ క్రీమ్ తెలిసి ఉంటుంది నైంటీస్ కిడ్స్కి ఒక చిన్న రెడ్ ప్యాకెట్లో ఉంటుంది ఐస్ క్రీము మంచిగా ఉంటుంది వన్ రూపీకి అప్పుడు వచ్చేది సో అది చూడగానే నాకు ఆ ఫీల్ వచ్చింది సో అందుకే పెప్సీ ఐస్ క్రీమ్ తీసుకుందామనేసి నేను కూడా తీసుకుంటున్నాను అన్నట్టు చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకున్నారు మంచిగా అనిపించింది టేస్ట్ కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఈచ్ బాగుంది సో ఈ ఎగ్జిబిషన్ యాక్చువల్లీ నేను ముందే వచ్చాను నేను బూన్ అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు సో ఇద్దరం కలిసి నలుగురం వచ్చాము కొద్దిసేపు తిరిగాము బట్ ఆ టైంలో ఏంటో కానీ సండే రావడంలో మస్తు సఫికేషన్ వచ్చింది ఫుల్ జనాలు ఉన్నారు సో వద్దులే అనేసి మళ్ళా నెక్స్ట్ మన వీక్ ఆఫ్లో వీక్ డేస్లో వచ్చామన్నట్టు సో ఇంకా ఎట్లీస్ట్ కొంచెం వీడియో తీసుకోవడానికి ఉంటుంది ఏమైనా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు వచ్చాను సో లేడీస్ కోసం ఇవన్నీ ఉన్నాయి చూపి కొన్ని చూపిద్దాం లేడీస్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి సో చూసారు కదా చెప్పులు అండ్ పాట్రీకి సంబంధించినవి కప్స్ అయితే చాలా మంచిగా అనిపించినాయి బట్ అలాంటివి మనం యూజ్ చేసుకోవడం డెలికేట్ ఉంటుందని తీసుకోలేదు ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ ఇలాంటి మ్యాట్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా వచ్చాయి కదా కాస్ట్ కూడా అరౌండ్ థౌజండ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది చిన్నవి అయితే టూ ఫిఫ్టీ అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్నవి వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ సో ఇక్కడ నార్మల్గా ఇవి పర్చేస్ చేయడానికి కాదు చిన్న గేమ్స్ ఆడిపిస్తారు సో దాన్ని బట్టి మనము బాల్స్ వేయడము రింగ్స్ వేయడము అండ్ బాస్కెట్ బాల్ లాంటిది వేయడము అలా చూసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ త్రీ బాల్స్ అట్లా సో అలా వేస్తే మనకు వస్తుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఇవి సెరామిక్ వేసెస్ ఫ్ల ఫ్లవర్ వేసెస్ ఇంట్లో పెట్టుకోవడానికి సో లాస్ట్ టైం అయితే ఇది లేకుండే ఈసారి ఇక్కడ పెట్టినారు చాలా మంచిగా ఉన్నాయి సో మా ఫ్రెండ్ వాళ్ళు బెన్నీ అండ్ వెంకీ కూడా వాళ్ళు తీసుకున్నారు చాలా బాగుండే అది ఒక ఏమంటారు హాలవెంట్ టైప్లో బాగుండే ఫైనల్గా అయితే మనం ఇంకా అడ్వెంచర్ రైడ్స్ దగ్గరికి అయితే వచ్చాము సో చూసారు కదా మస్తుమంది ఉన్నారు జనాలు ఇంకా ఈ ఇక్కడ లాస్ట్ టైం మేము ఎక్కినాము మస్తు భయం అనిపించింది ఇంకా ఈసారి వద్దులే అనుకున్నాం ఎందుకంటే అప్పటికప్పుడే అవన్నీ అరేంజ్ చేస్తారు కదా కొంచెం సేఫ్టీ భయం అన్నట్టు సో అందుకే ఎక్కలేదు సో తర్వాత అయితే ఇంకా ఆకలి వేస్తుంది అనేసి మోజం జాహీ మార్కెట్కి అయితే వెళ్ళాము ఎప్పటి నుంచో పావుబాజీ తిందామని అనుకుండే సో అందుకే పావుబాజీ తీసుకున్నాము ఇంకా వెదర్ కూడా చల్లగా ఉండే ఐస్ క్రీమ్ అయితే తీసుకోలేదు తిన్నం బాగుంది టేస్ట్ అయితే సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్